శేర్లింగపల్లి అసెంబ్లీలోని బేబీనగర్ రామకృష్ణ నగర్ ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యను తెలుసుకోవడానికి ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఇక్కడ చాలామంది దళితులు ఉన్నారు, దళితులు ప్రశ్నిస్తున్నారు దళిత బంధు ఎవరి కోసం అనేది. వచ్చిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇస్తున్నారు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే కార్పొరేట్ అనుచరులకి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకుంటారని చెప్పి వాళ్ళే వాపోతున్నారు. అలా బీసీ బంధు అంటున్నారు, బీసీలకు 100 రూపాయలు ఇస్తామంటున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఓన్లీ పత్రికలకే లిమిట్ అవుతున్నది, కానీ నిజంగా ప్రజల దగ్గర చేరడం లేదు. అంతేకాకుండా 2 బెడ్రూమ్ హౌస్ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అన్నారు. చాలామంది ఇక్కడ కిరాయిదారులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు కిరాయి అప్లై చేసుకున్నారు. కొంతమంది ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలవడం లేదు. చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇంతవరకు ఇవ్వలేదు. మోడీ గారు దేశమంతా 4 కోట్ల గత 9 సంవత్సరాలు 4 కోట్ల మందికి ఇళ్ళు ఇచ్చారు, కానీ ఇక్కడ 400 ఇళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ఏరియా అంతా కూడా చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ ఉండటం లేదు, డైరీ సమస్యలు ఉన్నాయి, నీళ్లు కొంచెం ఎత్తున్న ప్లేస్లో నీళ్లు సరైన ప్రజలు లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలు, రోడ్లలో గతుకులు రోడ్లు, స్కూళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపేయాల్సి వస్తుంది. ఆ ప్రైవేట్ స్కూల్కి పంపేయడం వల్ల ఒక విద్యార్థికి మామూలు స్కూళ్ళు కూడా సుమారు 50 సంవత్సరానికి 50,000 ఖర్చు అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే 100,000 ఖర్చు అవుతుందంటే రోజుకు 10,000 నెలకు 10,000 రూపాయలు వాళ్ళకి ఆదాయమే 10,000 15,000 కంటే ఎక్కువ ఉండదు. సో ఆ విధంగా ఆర్థిక భారం పడుతున్నది పిల్లల చదువు విషయంలో. ఈయన అధికారం వచ్చే ముందు మనకు నీళ్లు నిధులు నియామకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి బంగారు తెలంగాణ గారు మనం నిర్మించుకుందామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఇటు పేద ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఈ మళ్ళా ఇంకోసారి అవకాశం ఇస్తే మళ్ళీ మేము ఈ సమస్య పరిశీలిస్తామని చెప్పి మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు వారికి వాత పెట్టాలి, ఈసారి టీఆర్ఎస్కి వాత పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలు మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా సుముఖంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ శేలింగపల్లి ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకంతో మేము పనిచేస్తున్నాం.